సంతోషమి ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణము మానిపల్లి జ్యువెలర్స్. చూడు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు, ఇల్లు లేక, పొలం లేక, కరెంట్ లేక, ఆస్తులు లేక, ఆరోగ్యం లేక, చదువు ఫీజులు లేక, దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ అన్నా. ఇళ్ళలు ఎవ్వరు ఆ పేదాలకు వచ్చి డబ్బులు పంచలేదు ఈ రోజు వరకు. అందుకని చిన్న సినిమా బతికితే ఇంకో 10 మంది బతుకుతారన్నా, దాని గురించే మాట్లాడండి అన్నాను. అలా అందరు గప్చిప్ జగన్ గారు అన్నారు, పెద్ద సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతాయి, చెన్నై కూడా రిలీజ్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే, పెద్ద సినిమా వస్తే పెద్ద సినిమాలు ఒకటే కాకుండా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది. ఇది ఇది ఆలోచించుకొని రండి, మళ్ళీ చెప్తా. రైలు పెళ్ళి ఓకే. ఎవడు ఏ బుద్ధి లేనోడు, నేను మాట్లాడలేదంది, నేనే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు ఏ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి? నా పరిస్థితి ఏంటి? ఏమవుద్ది అంటే, ఇప్పుడు ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సింహ అవకాశాలు ఎలాగో 1 ఇయర్ బ్యాకే పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 220 సీట్లు మనకు వస్తే మరలి అన్నాడు. ఎదురు బోర్డు మీద అతను ఒకతను రాశాడు, ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచి మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ తీసాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశాడు, చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు, నేను పార్టీ కూడా పెట్టలా, నాకు పదవే పోతే పదవి పోయింది, నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకున్నాం, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు, ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? ఎంతపడి కొడతారా? సినిమా లేకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే, నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు చేసిన మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు, ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరికి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే, మరి ఎట్టని మొక్క పోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు, సెకండ్ టైం గెలిచాడు. ఇతరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం, ప్రజల కోసం ఐ క్యాన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు, చేసిన మంచి మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు ఏమండి, ఎలాంటి డెమోక్రసీ అంటే మంది, ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీటు లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి, దానికి మా జగన్ మినహాయింపు కాదు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏమైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు? ఎంతమంది చేయలేదు అబ్బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా? కళ ముందు ఇంకేడ చూస్తావు ఇంకా నువ్వు? రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతం చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ పెట్టి షో పెట్టలేదా? 70 ఏళ్ళ ఆడపడుచు 30 ఏళ్ళ మనవడు వయసు ఉన్నాడుతో అఖిలప సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంటి ఆడాలని పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఇప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా,
మా అక్కమ్మ సోదరి సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మా చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూశా, బాగా విద్వత్తున్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలుగులది, లెక్చరర్రు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ఒక్క రూపాయి లంచం తీసుకుని ఎరగదు అని నేను ఇప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే, అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే, ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా, వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకుని ఎవ్రీడే ఆయన ఈనాళ్ళలో కార్టూను, ఆ బండి పేరు కూర్చుంటే రామారావు గారు బండి లాగినట్టు, ఒక గుద్దు గుద్దితే చంద్రబాబు ఇంటి రామారావు కింద పడ్డట్టు, అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫ్ట్ మీడియా అంటారు దాన్ని, లఫ్ట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉన్న వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేదరికి, రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో నిజం కావాలా నిజం కావాలా నిజం కావాలా, ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట చేసి ఆమె నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనవడు నాకు నాకు కాలు కింద చెప్పులాగుండేవాడు జగన్మో చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగుడు గెలుస్తాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి కుళ్ళి తెలిపాడు ఆయన. ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండో వాడు ఇంకోటి, వీడు ఒక రామోజీరావు ఒక బ్రోకరు, వీడు ఒక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారు ఇల్లాలండి, రామారావు గారి ఇల్లాలని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను మేడం నన్ను ట్రై చేస్తుంది నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు, రామారావు ఇల్లాలే, కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా. వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా, మరి ఆమెకు ఎందుకు చెప్పాలా అంటే ఏంది, ఇది మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు ఇక్కడ, మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు ఇల్లాలుగా, ఏమో వచ్చదేమో మళ్ళీ, ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిలాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ అట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చదేమో, చంపండి దీన్ని, చంపండి, శిలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు ఉండబెట్టి ఏమో ఇంక లక్ష్మీపార్వతి ఏముంది ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి, ఏమన్నా ఎథిక్స్ ఎవ్వడకన్నా, అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నారు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని, ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీకు నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు భార్య ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు ఇల్లాలి పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా వాడు రాస్కెల్ అని అనొద్దు, అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు, చంద్రబాబు నాయుడు, ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లవ్వుట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడు కూడా వాడు వంతు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలహరణం చేసి అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఏమో తిరుగుమోతాడు అయ్యో తిరుగుమోతాడుగా అయ్యో తిరుగుమోతాడుగా, ఇదే లక్ష్మీపార్వతికి ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకి దండం పెట్టాడో చంద్రబాబు.